హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నేచురల్ టిప్స్ తెలుగు ఛానల్. మనం నిమ్మరసం తీసేసినాక నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఆ స్టోర్ చేసిన వాటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇట్లా థిక్ పేస్ట్ వస్తుంది. ఈ థిక్ పేస్ట్ని బాటిల్లో పోయడం కొంచెం కష్టం కాబట్టి పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దానికి హోల్ చేసేసి కోన్లాగా చేసి బాటిల్లో ఈజీగా పోసేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని కొంచెం బౌల్లోకి తీసుకున్నాం. ఇంకా కొంచెం స్క్రబ్బర్ మీద కూడా వేసుకొని రాగి బాటిల్ని తోముతున్నామన్నమాట స్క్రబ్బర్ తోటి. కొంచెం కొంచెం లిక్విడ్ గిన్నెలో కూడా తీసుకొని తోముకోవాలి. రాగి అయినా ఇత్తడి అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో శుభ్రం చేసుకోవాలి. ఇది మా ఫ్రెండ్ షేర్ చేసిన వీడియో, రాణి తన పేరు. కనిపిస్తుంది కదా, ఇక్కడ మొత్తం శుభ్రమవుతుంది, బ్లాక్ కలర్ మొత్తం పోయి వైట్ అవుతుంది. ఇది మొత్తం తోమడం అయిపోయినాక కడిగిన తర్వాత ఒక వెట్ క్లాత్ తోటి తుడుచుకోవాలి, మరకలు అవ్వకుండా ఉండాలంటే. చాలా తెల్లగా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ రాణి వీడియో షేర్ చేసినందుకు. నేచురల్ టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.